తెలంగాణ దశాబ్ది వేడుకలో భాగంగా కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన చెరువుల పండుగలు అపశృతి చోటు చేసుకుంది కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్ నగర్ ఊరు చెరువు చెరువుల పండుగకు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు కాగా కార్యక్రమం నిర్వహిస్తుండగా చెరువులో ఉన్న నాటు పడవ ఎక్కాలని స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు కోరారు ఆయన పడవ ఎక్కుతుండగా ఒకవైపు ఒరిగింది దీంతో బ్యాలెన్స్ కోల్పోయిన మంత్రి గంగుల కమలాకర్ నీటిలో పడిపోయారు ఉన్న పోలీసులు వెంటనే చెరువులోకి దిగి ఆయనను ఒట్టుకు చేర్చారు మంత్రికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అంతకుముందు చామన్పల్లి గ్రామంలో ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ గ్రామంలోని అప్పన్నపల్లి చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో మంత్రి గంగులకు స్వాగతం పలకగా మంత్రి స్వయంగా బతుకమ్మను ఎత్తుకొని చెరువు వద్దకు చేరుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్